ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే, వారి జీవితంలో ఇదివరకు వారు ఎటువంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నప్పటికీ మంచి రోజులు ఖచ్చితంగా అతి త్వరలో వారికి రాబోతున్నాయి. అయితే మంచి రోజులు రాబోయే ముందు వారికి 10 శుభ సూచకాలు కనిపిస్తాయి. ఆ 10 శుభ సూచకాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక సహనం అధికంగా ఉంటుంది, తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరు చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ఇదివరకు వీరి యొక్క జీవితంలో అనేక కష్టాలు బాధలు వీరు అనుభవించారు. ఇతరుల యొక్క మోసపూరితమైన చేష్టల చేత కూడా వీరు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో వీరికి శత్రువులు అధికంగా ఉండటం మూలంగా కూడా కష్టాలు వీరిని అధికంగా బాధించాయి. వ్యాపార జీవితంలో కూడా పోటీదారుల కుట్రల చేత కూడా అనేక విధాలుగా నష్టపోయారు. అయితే ఇక ముందు వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు రాబోయే ముందు వారికి 10 శుభ సూచకాలైతే కనిపిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని సంపదకు దేవతగా పరిగణిస్తూ ఉంటారు. అయితే కేవలం సంపద మాత్రమే కాదు, మీ జీవితంలో ఆరోగ్యాన్ని అలాగే మానసిక ప్రశాంతతను కూడా లక్ష్మీ అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు. అయితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీకు తోడుగా ఉంటే కనుక మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు. ఈ విధంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా పురోగతిని మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని అందించబోతున్నారని అర్థం చేసుకోవాలి. కలలో మీకు కనుక 2 తలల పాము కనిపించినా లేకపోతే మీ ఇంట్లోకి 2 తలల పాము వచ్చినా కానీ అది చాలా శుభ సూచకమైన పరిణామం. ఈ యొక్క సూచనను బట్టి అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని, మీ కోరికలు తీర్చబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే 3 బల్లులు ఒకేసారి ఇంట్లో ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది చాలా శుభ సూచకం. లక్ష్మీ అమ్మవారి కృప మీకు తోడుగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం లేవగానే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు, అంటే మీ ఇల్లు దాటగానే ఎవరైనా సరే ఊడ్చే వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక, అంటే వాకిలి ఊడవటం కావచ్చు, ఇల్లు ఊడ్చటం కావచ్చు, ఈ విధంగా చీపురుకు సంబంధించినటువంటి అంశం ఏది కనిపించినా కానీ అది చాలా శుభ సూచకంగా పరిగణించాలి. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం లేవగానే మీకు శంఖం ఊదిన శబ్దం వినిపించినా కానీ అది కూడా చాలా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతం. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, గుడ్లగూప కనుక మీకు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని, ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజా మందిరంలో మీకు దేవుడి పటాల వెనక తెల్ల రంగులో ఉన్నటువంటి బల్లి కనిపిస్తే కనుక అది కూడా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతం. అలాగే తులసి కోట వద్ద మీకు బల్లి కనిపించినా కానీ అది కూడా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పిచ్చుకలు వచ్చి మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే కనుక అది కూడా చాలా శుభ సూచకం. లక్ష్మీ అమ్మవారు అతి త్వరలో మీ ఇంటికి రాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా సరే తన నోట్లో శాకాహారాన్ని ఖర్చుకుని వెళ్తున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక అది చాలా శుభ సూచకం. లక్ష్మీ అమ్మవారి రాకకు ఇది మరొక సంకేతంగా భావించడం జరుగుతుంది. అలాగే ఏదైనా కాకి మీ ఇంట్లో రొట్టె ముక్కను పడవేసిందనుకోండి, అంటే శాకాహారాన్ని, మాంసాహారం కాకుండా శాకాహారాన్ని మీ ఇంట్లోకి పడవేస్తే కనుక అది కూడా చాలా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఇంట్లో సుగంధభరితమైన వాసన వస్తే కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో పూజ చెయ్యని సమయంలో కూడా గంధపు పరిమళం కావచ్చు, సాంబ్రాణి ధూపం యొక్క వాసన కావచ్చు, ఇటువంటివి వస్తూ ఉంటే కనుక
అది చాలా శుభ సూచకమైన సూచన, లక్ష్మీ అమ్మవారి రాకకు సంకేతం. అలాగే మీరు గది తలుపులు అన్నీ కూడా మూసివేసిన తర్వాత కూడా చల్లని గాలి మీ యొక్క ఒంటిని తాకుతుందనుకోండి, అంటే మీరు ఒంటరిగా కూర్చున్న సమయంలో ఈ విధంగా కనుక జరిగితే అది కూడా చాలా శుభ సూచకంగా పరిగణించాలి, లక్ష్మీ అమ్మవారి రాకకు సంకేతం. ఈ విధంగా కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సూచనలైతే కనిపిస్తాయి. దాని ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.